అందరికీ నమస్కారాలు. ఈరోజు చైనాలో మొదలైన ఈ కరోనా వైరస్ ఇతర దేశాలకి ప్రపంచం మొత్తం కూడా వ్యాపించి కొన్ని లక్షల మంది ఈ కరోనా వైరస్ ద్వారా చనిపోవడం జరిగింది. మొన్నటి వరకు మనం కూడా ఇది మన వరకు రాదులే అని చెప్పి అనుకున్నాము, కానీ ఈరోజు మన దేశంలోకి, మన రాష్ట్రంలోకి, అదేవిధంగా మన ఇంటి గడప వరకు ఇది వచ్చిందంటే మరి ఎంత జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా ఒకసారి ఆలోచించండి. కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పే జాగ్రత్తలు తీసుకున్నాము, మనల్ని, మనతో పాటు మన కుటుంబ సభ్యులని, మన స్నేహితుల్ని కూడా కాపాడుకునే బాధ్యత కూడా మనమే తీసుకోవాలి. దయచేసి మీరందరూ కూడా 2-3 గంటలకు ఒకసారి చేతులు కాళ్ళు కడుక్కోవడము, మనము మనం ఉండే దగ్గర మొత్తం శుభ్రంగా పెట్టుకోవడము, మనము వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళడం కానీ వేరే వాళ్ళు మన ఇంటికి రావడం కానీ పూర్తిగా ఆపేసేయండి. అవసరమైతే తప్ప మనం బయటికి వెళ్ళడానికి వీల్లేదు. అదేవిధంగా ముసలి వాళ్ళు పిల్లలని బయటికి తిరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంది. దయచేసి ఇటువంటి జాగ్రత్తలు మీరందరూ కూడా తీసుకోవాలి. కేసులు, మరి పాజిటివ్ కేసులు ఎక్కువ అయిపోతున్నాయి కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి మరీ మీ అందరిని కూడా కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వము తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా 1000 రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకుంది. మిగతా రాష్ట్రాలలో ఆ 1000 రూపాయలతో పాటు అదనంగా సహాయం చేస్తున్నారు పక్క రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు. కానీ మన రాష్ట్రం దగ్గరకు వచ్చేగలకి కేవలం 1000 రూపాయలు మాత్రమే తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి 1000 రూపాయలు పంచుతున్నారు. ఆ పంచే దాంట్లో కూడా చాలా అవకతవకలు జరుగుతున్నాయి. ఒక పార్టీ వాళ్ళకే ఇవ్వడము, ఒక వర్గం వాళ్ళకే ఇవ్వడము, లేదంటే ఆ 1000 రూపాయలు ఇచ్చేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు మాకు ఓటేయండి అని చెప్పి తప్పుడు ప్రచారాలు చేయడాలు కానీ, ఓటు అడగడం కానీ, ఇటువంటి నీచ రాజకీయాలు ఇంకా ఇటువంటి పరిస్థితులలో జరుగుతున్నాయంటే కూడా చాలా బాధాకరంగా ఉంది. ఈరోజు ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఎవరున్నా ఇటువంటి సమయంలో రాజకీయాలు చేయకూడదు. మన దురదృష్టం ఏంటంటే ఇటువంటి సమయంలో కూడా పార్టీలు, వర్గాలు, కులాలు, మతాలు చూస్తున్నారంటే మరి దీనికన్నా దౌర్భాగ్యమైన సంఘటన ఇంకొకటి ఉండదని కూడా తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీ తరపు నుంచి కూడా మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు ఈ లాక్డౌన్ ద్వారా ఎక్కువగా నష్టపోతుండేది కూడా రైతులు. ఈరోజు పంట చేతిలో ఉన్నా కూడా దాన్ని అమ్ముకోలేక రైతు పడే ఇబ్బంది చూస్తుంటే మా అందరి కడుపు తరుక్కుపోతుంది. దయచేసి ప్రభుత్వం ముందుకొచ్చి సరుకు మొత్తం కూడా ప్రభుత్వం కొనుగోలు చేసేటట్టుగా కూడా మీరు నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాము. ఇటువంటి పరిస్థితులలో మీరు రైతులను ఆదుకోకపోతే మాత్రము రైతులు మిమ్మల్ని క్షమించరని చెప్పి కూడా ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులకి మేము హెచ్చరిస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు వాలంటీర్లు కానీ, ఆశా వర్కర్లు కానీ ఇంటింటికి వెళ్ళి పెన్షన్ కానీ లేకపోతే రేషన్ కానీ ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చే సమయంలో కూడా వాళ్ళ చేతులకి గ్లౌజులు వేసుకోవట్లేదు, ముఖానికి మాస్కులు లేవు. ఈరోజు వాళ్ళు అంటే ఆశా వర్కర్లు రిస్క్లో పడుతున్నారు, వాలంటీర్లు కూడా రిస్కే. వాళ్ళు రిస్క్లో పడుతున్నారు, వాళ్ళ ద్వారా ప్రజలను కూడా రిస్క్లో పెడుతున్నారు. దయచేసి ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, మీరు ఆశా వర్కర్లకి, వాలంటీర్లకి వెంటనే మాస్కులు కానీ లేకపోతే గ్లౌజులు కానీ ఇమీడియట్గా మీరు సప్లై చేయాల్సినంత అవసరం కూడా ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఈరోజు డాక్టర్లు, పోలీస్ డిపార్ట్మెంటు, గ్రౌండ్ లెవెల్లో పనిచేసే శానిటేషన్ వర్క్ చేసే వర్కర్లు వీళ్ళందరూ కూడా ఎక్కడ కూడా వాళ్ళకి సేఫ్టీ ఎక్విప్మెంట్ అనేది లేదు. చేతులకి గ్లౌజులు వేసుకోవడానికి గ్లౌజులు లేవు, మాస్కులు లేవు, ఏవీ లేవు. ఈరోజు వైద్యులు కూడా, డాక్టర్లు కూడా నిజంగంటే చేతులు ఎత్తి వాళ్ళందరికీ కూడా పోలీసులకి, తర్వాత అధికారులకి, డాక్టర్లకి ముఖ్యంగా చేతులెత్తి నమస్కారాలు చేసుకుంటున్నాము. ఎందుకంటే ఇటువంటి సమయంలో మీరు ప్రాపర్ ఎక్విప్మెంట్ లేకపోయినా కూడా మీరు సేవ చేయడానికి ముందుకు వచ్చినందుకు మీ అందరికి కూడా చేతులెత్తి ప్రజలందరి తరపు నుంచి మేమందరం కూడా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు వాళ్ళని రిస్క్లో పెడుతున్న ప్రభుత్వాలు కూడా ఈరోజు వాళ్ళందరినీ కూడా రిస్క్లో పెడుతుంది. ఎటువంటి సేఫ్టీ ఎక్విప్మెంట్ లేకుండా వాళ్ళందరినీ కూడా ఈరోజు పాజిటివ్ కేసులు ఉన్న వాళ్ళ దగ్గరికి పంపిస్తున్నందుకు నిజంగంటే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే మన దగ్గర డబ్బులు లేవు, ఆర్థికంగా మన రాష్ట్రం చాలా నష్టపోయిందని చెప్పి ప్రభుత్వాలు చెప్తున్నాయి, మన ప్రభుత్వం చెప్తుంది. కానీ అదే ప్రభుత్వము 6400 కోట్ల రూపాయలు కాంట్రాక్టులకి బిల్లులు రిలీజ్ చేసింది.
రెండు రోజుల క్రితం. మరి దీనికన్నా ఇంకా దౌర్భాగ్యమైన విషయం ఇంకొకటి ఉండదు. ఎందుకంటే ఇటువంటి సమయంలో డాక్టర్లకి, పోలీస్ డిపార్ట్మెంట్కి, అధికారులకి వాళ్ళ కోసం ఖర్చు పెట్టాల్సిన డబ్బులు ఈరోజు కాంట్రాక్టర్లకి బిల్లులు రిలీజ్ చేస్తున్నారంటే, మరి ప్రభుత్వంకి ప్రజల మీద ఎంత ప్రేమ ఉందో, ఎంత ప్రజల కోసం పనిచేయాలని ఎంత ఆలోచన ఉన్నది కూడా మనకు అర్థమవుతుంది. నిజంగంటే ప్రజలందరూ కూడా దీన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి వైఎస్ఆర్సీపీ నాయకులకి, జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఒకటే తెలియజేసుకుంటున్నాము, మా మీద కన్నా మీ మీద ఎక్కువ బాధ్యత ఉంది. ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటు వేశారు, అధికారం మీ చేతుల్లో ఉంది. దయచేసి దాన్ని తప్పుదావ పట్టించకుండా ప్రజలకి ఉపయోగపడేలాగా మీరు నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి కూడా వాళ్ళందరూ కూడా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మన దేశంలో చూసుకుంటే దాదాపుగా 4,500 పాజిటివ్ కేసులు ఉన్నాయి. దాంట్లో 350 మంది చనిపోయినారు. మరి ఈ కరోనా వైరస్ ఎంత ఫాస్ట్గా గ్రామాలకి వస్తుంది అనేది కూడా మనం చూడడం జరుగుతుంది. ముఖ్యంగా మన కర్నూలు జిల్లాలో చూసుకుంటే గత 3 రోజుల క్రితం కేవలం 4 కేసులు మాత్రమే ఉండినాయి. కానీ ఈరోజు చూసుకుంటే దాదాపుగా 75 పాజిటివ్ కేసు కేవలం కర్నూలు జిల్లాలోనే నమోదైనాయంటే, మరి మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటే దీన్ని కంట్రోల్ చేయగలుగుతాం అనేది కూడా మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించండి. ఈరోజు కర్నూలు టౌన్లో చూసుకుంటే 19 కేసులు, నంద్యాల టౌన్లో చూసుకుంటే 18 కేసులు, ఆత్మకూరులో 4, నందికోట్కూరులో 3, డోన్లో 1, బేతంచెర్ల 1, బనగాన్పల్లిలో 4, పాణ్యంలో 4, కోడుమూరులో 3, చాగల్మరిలో 2 కేసులు, గడివేములలో 2 కేసులు, సిరివెలలో 2, నంద్యాల రూరల్లో 5, కర్నూలు రూరల్లో 1, అందికోటు రూరల్లో 1, ఓరకల్లో 1, అవుకులో 1, రుద్రవరంలో 1, సంజావంలో 1. 74 కేసులు ఈరోజు కర్నూలు జిల్లాలో మాత్రమే నమోదవ్వడం జరిగింది. ఈ నంబరు ఇంకా పెరుగుతూ పోతుంది. అందుకే దయచేసి మీరు అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోండి, ఎక్కడ కూడా బయట తిరగకండి. ఈరోజు దురదృష్టం ఏంటంటే వైఎస్ఆర్సీపీ నాయకులు దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని పబ్లిసిటీ స్టంట్స్ చేస్తున్నారు. దయచేసి అటువంటివి ఏవి చేయకుండా మీరు, ఎందుకంటే మీరు బయటకు వస్తే మీతో పాటు 10 మంది వస్తారు, వాళ్ళకు కూడా రిస్క్, మీరు బయటకు వస్తే ప్రజలకి కూడా రిస్క్. దయచేసి అధికారులతో అధికారులకి వదిలేయండి, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకోనివ్వండి. ఇటువంటి సమయంలో పోలీసులను కానీ మీతో పాటు తిరిగే వాళ్ళని కానీ రిస్క్లో పెట్టకండి. దయచేసి వైఎస్ఆర్సీపీ నాయకులకు మేము మరీ తెలియజేసుకుంటున్నాము, ఇది ఎలక్షన్స్ కోసమో ఓట్ల కోసమో మీరు దయచేసి చేయకండి. ఇది ప్రజల ప్రాణాలకు సంబంధించింది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం మనం అందరి మీద కూడా ఉంది. దీని ద్వారా ప్రజలందరికీ, తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తలు తీసుకోండి, మీరు జాగ్రత్తగా ఉండండి, మీ స్నేహితులకి, కుటుంబ సభ్యులకు కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పాలని చెప్పి కూడా కోరుకుంటూ, మరి ఈరోజు ఏదైతే సహాయము మన తరపు నుంచి మనం చేయగలుగుతామో ప్రజలకి అవన్నీ కూడా చేద్దాము. ఆల్రెడీ మొన్న పోలీస్ డిపార్ట్మెంట్కి, తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా మనము ఫుడ్ ప్యాకెట్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని ఇట్లాగే ఇంకా ముందుకు తీసుకెళ్తాము. అవసరమైన దగ్గర ఎవరికైతే సరుకులు లేవో అవన్నీ కూడా అందించడానికి మేము కూడా ముందుకు వస్తామని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.